అయ్య కూర్చుందాం. ఎవరు కళ్ళు తెరవరా? కేవలం శ్వాస మీద ధ్యాస. మహాశక్తివంతమైన కాంతి ధ్యానానికి స్వాగతం మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవరాదు. నేను చెప్పే సంకల్పాలను మనసులో అనుకోవాలి లేదా వింటూ ఉండాలి మిత్రులారా. ఈ అద్భుతమైన ధ్యానానికి మనందరితో కూర్చొని వారి యొక్క చైతన్య శక్తిని మనందరికీ ఇవ్వవలసిందిగా మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. అలాగే సేత్ మాస్టర్ని మహాతర్ బాబాజీ పరమశివుణ్ణి జగద్గురు ఆది శంకరాచార్యుల వారిని వెంకటేశ్వర స్వామిని అర్కిట్యూరియన్ హీలింగ్ మాస్టర్స్ అన్ని లోకాలలోని కాంతి శరీరధారులను ఆస్ట్రల్ హీలింగ్ పిరమిడ్స్ని ఆస్ట్రల్ హీలింగ్ ఎనర్జీ మాస్టర్స్ని ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్ను ఆర్కేంజిల్స్ అందరినీ మన మధ్యకి ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క చైతన్య శక్తిని మనలోకి నింపి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించవలసిందిగా వేడుకుంటున్నాం మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస. మన అందరి యొక్క పూర్ణాత్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం.
మన అందరి పూర్ణాత్మల యొక్క సామూహిక కాంతి ఈ క్షణమే మన అందరిలో నిండాలి. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించే హాస్టల్ మాస్టర్స్ అందరినీ మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం మిత్రులారా. మనసులో ఎలా అనుకుందాం, నా పూర్ణాత్మ నుంచి, బ్రహ్మాండ లోకాల నుంచి వస్తున్న దివ్యత్వపు వెలుగు నా బ్రహ్మరంధ్రము గుండా నా శరీరంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆ కాంతిని తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆ దివ్యత్వపు కాంతి నా శరీరంలోని అణువణువున నిండి నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, నా భౌతిక జీవిత ప్రశాంతతకు ఉపయోగపడాలి. పూర్తి ఎరుకులో ఉండాలి. బ్రహ్మాండ లోకాల నుంచి, మరి మీ యొక్క పూర్ణాత్మ నుంచి ఒక కాంతి రేఖను మీ తల మీదకి ఊహించుకోండి. ఒక తెల్లటి కాంతి రేఖ, అద్భుతమైనటువంటి వెలుగును విరజిమ్ముతున్నటువంటి కాంతి రేఖని మీ తల మీద ఊహించుకోండి మిత్రులారా. మీ తలలోని బ్రహ్మరంధ్రము గుండా ఆ కాంతి మీ తలలోకి ప్రవేశిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ ఊహే మీ వాస్తవం అవుతుంది మిత్రులారా. ఆ కాంతి మీ తలలోని అన్ని భాగాలలో అణువణువున పూర్తిగా నింపబడుతూ ఉంది. మెదడు, చిన్ని మెదడు, నరాలు, అన్నీ ఆ కాంతితో శుద్ధి అవుతున్నాయి మిత్రులారా.
పూర్తి విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగాలి. మీరు ఎంత విశ్వసిస్తే మీరు అంతటి ఆరోగ్యాన్ని పొందుతారు, అంతటి శక్తిని మీరు గ్రహిస్తారు. మిత్రుల, ఆ కాంతి నెమ్మదిగా మీ కళ్ళ వైపు ప్రసరించబడుతూ ఉంది. ఆ తెల్లటి కాంతి మీ కళ్ళను శుద్ధి చేస్తూ ఉంది. మిత్రుల, కళ్ళలోని అన్ని భాగాలు అద్భుతంగా శుద్ధి చేయబడుతున్నాయి. మనసులో ఇలా అనుకుందాం, నేను ఎప్పుడైనా చూడకూడని దృశ్యాలు చూడడం వల్ల కానీ నా కళ్ళను నిందించడం వల్ల కానీ అక్కడ ఏర్పడినటువంటి బ్లాక్స్ అన్ని ఈ క్షణమే శాశ్వతంగా శుద్ధి అవ్వాలి. ఆ కాంతి నెమ్మదిగా మీ గొంతు వైపు ప్రసరించబడుతుంది. మిత్రుల, గొంతు దగ్గర ఉన్న అన్ని రకాల బ్లాక్స్ని అది శుద్ధి చేస్తూ ఉంది. ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే వారు మరింత విశ్వాసంతో శుద్ధి చేసుకోండి, బాగా ఫీల్ అవ్వండి. ఒక లేజర్ బీమ్, ఒక లేజర్ కాంతి ఎలా అయితే వెలుతురునిస్తుందో ఆ వెలుతురు అక్కడ పడుతున్నట్టు ఊహించుకోండి. ఆ ప్రాంతం ఇది ఒక మహా అద్భుతమైన అత్యంత సులువైన ప్రక్రియ. మిత్రులారా, మీ ఊహకు ఎంతో శక్తి ఉంది. ఆ కాంతి నెమ్మదిగా మీ యొక్క ఎదవైపు ప్రసరిస్తూ ఉంది. అక్కడున్నటువంటి గుండె ఊపిరితిత్తులు అన్ని భాగాలు ఆ కాంతితో శుద్ధి అవుతున్నాయి. మిత్రుల, ఈ ప్రక్రియలో మీ మనస్సుకు చోటు ఇవ్వద్దు. ఆ కాంతిని పూర్తి విశ్వాసంతో స్వీకరించండి.
ఆ కాంతి నెమ్మదిగా మీ భుజాలు చేతులు వైపు ప్రసరించబడుతుంది. మిత్రులారా, ఏ భాగాన్నైతే నేను చెప్తున్నానో ఆ భాగం వైపు మీ దృష్టిని కేంద్రీకరించండి. అక్కడ కాంతి ప్రవాహము జరుగుతున్నట్టు ఊహించుకోండి. ఆ కాంతిని మీ యొక్క ఉదరము అంటే పొట్టలోకి ప్రవేశింపజేసుకోండి. అక్కడున్నటువంటి ఈ భౌతిక శరీరంలోని అన్ని భాగాలు అలాగే అన్ని శరీరాల్లోని భాగాలు సమస్తము శుద్ధి అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. మిత్రులారా, పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు జీర్ణాశయము కాలేయము గర్భాశయము అన్నీ అద్భుతంగా శుద్ధి చేయబడుతున్నాయి. మిత్రులారా, మీ ఉదరము సమస్తము కాంతితో నింపబడింది. ఎంతోమంది ఆస్ట్రల్ మాస్టర్స్ సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మిత్రులారా, వారందరూ ఇప్పుడు ఇక్కడ మనకు సహకరిస్తూ ఉన్నారు. ఆ కాంతి నెమ్మదిగా మన యొక్క నడుము వైపు ప్రసరించబడుతుంది. నడుము అక్కడున్నటువంటి అన్ని భాగాలు శుద్ధి చేయబడుతున్నాయి. మిత్రులారా, ఎవరు కళ్ళు తెరవరా, నెమ్మదిగా ఆ కాంతి మన యొక్క జననేంద్రియాలు అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల బ్లాక్స్ని అది శుద్ధి చేస్తూ ఉంది. మిత్రులారా, మహా అద్భుతమైన ప్రక్రియ కొనసాగుతుంది.
ఆ కాంతిని నెమ్మదిగా మీరు మీ కాళ్ళ వైపు ప్రసరింపజేయండి. మోకాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోండి మిత్రులారా. ఈ సంసారాన్ని నేనే మోస్తున్నాను, నా వల్లే అంతా నడుస్తుంది, నేను లేకపోతే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు అన్న భావనను మీ నుండి తీసివేయండి. ఇలాంటి ఆలోచనలు భావాలు నా నుండి పూర్తిగా రిలీజ్ అవ్వాలి అనుకోండి, ఎవరూ కళ్ళు తెరవరాదు. నెమ్మదిగా ఆ కాంతి మీ యొక్క పాదాలు అరికాళ్ళ వైపు ప్రసరించబడుతుంది మిత్రులారా. పాదాలు, మడమలు, అరికాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల బ్లాక్స్, అన్ని రకాల అనారోగ్య సమస్యల్ని అది శుద్ధి చేస్తూ ఉంది. బాగా ఫీల్ అవ్వండి. మీ పట్ల ఎంతో ప్రేమతో ఆ కాంతిని, కాంతి శరీరధారులు, మీ యొక్క పూర్ణాత్మ మీకు అందిస్తూ ఉంది మిత్రులారా. మీ శరీరము మరింత తేలికవుతుంది లేదా మరింత బరువు అవుతుంటుంది, అయినను మీరు భయపడవద్దు మిత్రులారా. మహాశక్తివంతమైన కాంతిని మీ యొక్క పూర్ణాత్మ మీకు ఎంతో ప్రేమతో అందిస్తూ ఉంది. మీరు తనలా మారేందుకు అది సహకరిస్తూ ఉంది. మీ పూర్ణాత్మ అంటే మీ యొక్క తల్లి లాంటిది. తల్లికి బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అదే ప్రేమ మన పూర్ణాత్మకి మన మీద ఉంటుంది మిత్రులారా. మన ఎదుగుదలకు అది అద్భుతంగా సహకరిస్తుంది. ఆ కాంతిని నెమ్మదిగా మీ యొక్క వెన్నుముక వైపు ప్రసరింప చేయండి. మీ వెన్నుముకలోని అన్ని భాగాలు, వెన్నుపాము, నాడులు, అలాగే అన్ని చక్రాలు అద్భుతమైన కాంతితో శుద్ధి చేయబడుతున్నాయి, నింపబడుతున్నాయి మిత్రులారా. మీ వెన్నుముకను అద్భుతంగా శుద్ధి చేసుకోండి. కళ్ళు తెరవరాదు.
ఇలా అనుకోండి మిత్రులారా, నా పూర్ణాత్మ నుంచి వస్తున్న దివ్యమైన కాంతి నా భౌతిక శరీరంతో పాటు నా యొక్క అన్ని శరీరాలను సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి చేస్తుంది. ఫ్రెండ్స్, ఆ కాంతిని మీరు మీ అరికాళ్ళ నుంచి అలానే పూర్తిగా కిందకి వదిలివేయండి. ఈ భూమిలోకి ఆ కాంతి వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి. నా నుంచి విడుదలైన నెగటివ్ బ్లాక్స్ అన్ని, సరికాని ఎనర్జీలన్నీ, అనారోగ్యం తాలూకు బ్లాక్స్ అన్నీ కూడా ధ్యానం చేసి పంచభూతాలలో కలవాలి అనుకోండి. ఇప్పుడు శ్వాసను గమనించండి మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం, ఈ ఆత్మలో ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా, అన్ని రకాల దుఃఖాలు, భయాలు, బాధలు, ద్వేషము అన్నీ నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి చేత శుద్ధి కాబడి నా నుండి విడుదలవ్వాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ నా అన్ని శరీరాల్లో జరుగుతుంది అనుకోండి. ఇలా అనుకుందాం మిత్రులారా,
సప్త సముద్రాలచే సృష్టించబడిన మహాశక్తివంతమైన సాల్ట్ పిరమిడ్ నా తల మీద ఏర్పడి నాలోకి శక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న అన్ని రకాల బ్లాక్స్ని శుద్ధి చేసి విడుదల చేయాలి అనుకున్నాను. హాయిగా కూర్చున్నా సంపూర్ణ విశ్వాసంతో, మన మీద ఎంతో ప్రేమతో, మన పూర్ణాత్మ మీద ఎంతో ప్రేమతో ఈ ప్రక్రియ కొనసాగాలి. ఫ్రెండ్స్, ఆస్ట్రల్ ఆయుర్వేద వనాలను ఆహ్వానిస్తున్నాం. ఆయుర్వేద వనాలలోని అద్భుతమైనటువంటి శక్తిని నా అన్ని శరీరాలలో నింపాలి అనుకోండి. ఆ శక్తి చేత నాలో ఉన్నటువంటి అన్ని రకాల బ్లాక్స్ అన్ని, అనారోగ్యం తాలూకు బ్లాక్స్ అన్ని క్లియర్ అవ్వాలి అనుకోండి. ఇలా అనుకుందాం మిత్రులారా, నా అంతరంగంలోని మార్పుకు అడ్డు తగులుతున్న నాలోని సరికాని ఎనర్జీస్ అన్నీ ఈ క్షణమే నా నుండి విడుదలవ్వాలి. రీజనింగ్ మైండ్ని పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్కి నేను పూర్తిగా సరెండర్ అవుతున్నాను అనుకోండి. మహాశక్తివంతమైన ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీస్ నాలో నిండాలి అనుకోండి.
ఇలా అనుకుందాం మిత్రులారా, ఈ ఆత్మ జన్మలు తీసుకున్నది మొదలు ఇప్పటి వరకు ఏ జన్మలో కానీ ఏ శరీరంతో కానీ పశుపక్షాదులు జంతువులను క్రిమికీటకాలను వృక్షజాతిని మానవ జాతిని బాధించి ఉన్నట్లయితే వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడి ఉన్నట్లయితే వారందరూ మనస్ఫూర్తిగా నన్ను ఈ క్షణమే క్షమించాలి. అలాగే వారందరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానంతో జీవించాలి. మీకు ఎవరన్నా మాస్టర్స్ కనిపిస్తే వారిని మీతో పాటు కూర్చొని ధ్యానం చేయమని చెప్పండి మిత్రులారు. వారి తల మీద పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సహచర ఆత్మల యొక్క ఎనర్జీస్తో నేను కనెక్ట్ అవుతున్నాను అనుకోండి. ఇక్కడున్న గ్రూప్ ఎనర్జీ నాలోకి రావాలి అని అనుకోండి. కేవలం ఆలోచన మాత్రం చేత, సంకల్పం మాత్రం చేత మన అంతరాత్మ, మన పూర్ణాత్మ అన్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నాతో పాటు కూర్చొని ధ్యానం చేస్తున్న కాంతి శరీరధారులతో నేను కనెక్ట్ అవ్వాలి అనుకోండి. కేవలం శ్వాస మీద ధ్యాస, ఎవరు కళ్ళు తెరవరాదు.
ఫ్రెండ్స్ పూర్తి ఎరుకలో ఉండాలి. మన బ్రహ్మరంధ్రము గుండా ఎర్రటి కాంతిని మనలోకి ఆహ్వానిద్దాం మిత్రులారా. రెడ్ కలర్ ఎనర్జీ. ఆ రెడ్ కలర్ ఎనర్జీ ద్వారా మనలో ఉన్నటువంటి హైపర్ టెన్షన్ అంటే బీపీని సమం చేయాలి అనుకోండి, అలాగే మానసిక ఒత్తిడి, నాలో ఉన్న డిప్రెషన్ని ఆ ఎనర్జీ శుద్ధి చేయాలి అనుకోండి మిత్రులారా. అలాగే శృంగారము పట్ల, భార్యాభర్తల కలయిక పట్ల నాలో ఏర్పడిన బ్లాక్స్ అన్నీ శుద్ధి చేయాలి అని అనుకోండి. ఫ్రెండ్స్ పూర్తి ఎరుకలో ఉండాలి. మన బ్రహ్మరంధ్రము గుండా ఆరెంజ్ కలర్ కాంతిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ ఆరెంజ్ కలర్ కాంతితో నా లోపల ఉన్న వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పెరగాలి. అలాగే క్యాన్సర్ కారకమైనటువంటి ఏజెంట్స్ ఏమైనా ఉంటే అవి క్లీన్ అవ్వాలి. ఈ ఆరెంజ్ కలర్ ఎనర్జీ ద్వారా నా లోపల అనుక్షణము సంతోషము ప్రేమ నిండాలి అనుకోండి. ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీకి ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుంది మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస. ససేమీరా కళ్ళు తెరవరా. ఫ్రెండ్స్
నా బ్రహ్మరంధ్రము గుండా పసుపు కాంతి, ఎల్లో కలర్ ఎనర్జీ, మనలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి. ఈ ఎల్లో కలర్ ఎనర్జీ నాలోకి ప్రవేశించి నా లోపల ఉన్న నా శరీరం తాలూకు బ్లాక్స్ అన్ని క్లియర్ చేయాలి అనుకోండి. ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చర్మ వ్యాధులు, స్టమక్ ప్రాబ్లమ్స్ అంటే ఉదరానికి సంబంధించిన వ్యాధులు, గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆ యొక్క ఎల్లో కలర్ కాంతితో శుద్ధి అవుతున్నాయి అనుకోండి. పూర్తి విశ్వాసంతో, పూర్తి ఎరుకతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది మిత్రులారా. అద్భుతమైన ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ ఎనర్జీని మనలోకి ఆహ్వానిస్తున్నాం. మన శరీరంలోని హార్ట్, లంగ్స్, నాడీ వ్యవస్థ ఆ యొక్క ఎనర్జీ చేత శుద్ధి కాబడాలి అనుకోండి. అలాగే నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరాలి, నాలో ఉన్న అన్ని రకాల ఒత్తిడిలు నా నుండి రిలీజ్ అవ్వాలి అనుకోండి. నాలోని అన్ని రకాల ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్ని వేళలా అనుకోండి మిత్రులారా. నా జీవితంలో ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపద సమృద్ధిగా ఉండాలి. మెంటల్, ఎమోషనల్, ఫిజికల్ ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకోండి. ఫ్రెండ్స్, నీలిరంగు కాంతిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. మన బ్రహ్మరంధ్రము గుండా బ్లూ కలర్ ఎనర్జీ, ప్రవేశిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. దాని ద్వారా మనలోని, మన భౌతిక శరీరంలోని కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ శుద్ధి చేస్తున్నట్లు
ఫీల్ అవ్వండి మిత్రులారా. ఫ్రెండ్స్, ఈ విశ్వంలోని పింక్ కలర్ కాంతి అంటే రోజు కలర్ కాంతి మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవేశించి నాలో అందరి పట్ల ప్రేమను, అందరి పట్ల కరుణను, ఆప్యాయతను అన్ని వేళలా నింపాలి అనుకోండి. ఫ్రెండ్స్, వైలెట్ కలర్ కాంతిని మనలోకి ఆహ్వానిస్తాం. ముదురు నీలిరంగు కాంతి, నాలోని సరికాని ఎమోషన్స్ అన్నీ నా నుండి విడుదలవ్వాలి అనుకోండి. నాలో అన్ని వేళలా షరతులు లేని ప్రేమ, నా నుండి ప్రకటితమవ్వాలి. ఎవరు కళ్ళు తెరవరాదు, మహాశక్తివంతమైన జీసస్ క్రైస్ట్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. మనందరి హృదయాలలో షరతులు లేని ప్రేమని, కరుణని, క్షమాగుణాన్ని నింపేందుకు మిత్రులారా,
ఫ్రెండ్స్, పర్పుల్ కలర్ ఎనర్జీస్ని మనం మన బ్రహ్మరంధ్రము గుండా మన లోపలికి ఆహ్వానిద్దాం. ముదురు వంగపూత రంగు, ఈ ఎనర్జీస్ మనలోకి ప్రవేశించి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించవలసిందిగా కోరుకుందాం. నాలో మానసిక ప్రశాంతత, ప్రేమ, నిండాలి అనుకుందాం మిత్రులారా. అలాగే నాలోని నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీగా మారాలి అనుకోండి. ఆస్ట్రల్ సర్జరీ మాస్టర్స్ని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. వారి అవసరం ఇక్కడ ఎవరికి ఉందో వారి ద్వారా అద్భుతమైన స్వస్థత చేకూరాలి మిత్రులారా. ఫ్రెండ్స్, పూర్తి ఎరుకులో ఉండాలి. మరి ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి క్లీనింగ్ ప్రాసెస్ని చేసుకున్నాం. మరి ఇప్పుడు మనం ఈ ప్రక్రియలో మనకున్న అన్ని శరీరాలని కాంతితో నింపుకుంటాం మిత్రులారా. కాంతి శరీరధారులుగా మనం తయారవుతున్నాం. ఫ్రెండ్స్, ఇలా ఊహించుకోండి, బ్రహ్మాండ లోకాల నుంచి నా పూర్ణాత్మ నుంచి మహాదేదీప్యమానమైన దివ్యమైన శక్తివంతమైన కాంతివంతమైన వెలుగు నా బ్రహ్మరంధ్రము గుండా నాలోకి ప్రవేశిస్తూ ఉంది. తలలోని అన్ని భాగాలు పూర్తిగా కాంతితో నింపబడుతున్నాయి. ఆ కాంతి నెమ్మదిగా మన భుజాలు, మెడ, చేతులు, వెన్నుముక, గుండె,
ఊపిరితిత్తులు మన వెన్నుముకలోని అన్ని చక్రాలు కాలేయము ప్యాంక్రియాస్ మొదలగు అన్ని గ్రంథులు పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు జీర్ణాశయము గర్భాశయము అన్ని భాగాలలో ఆ కాంతి అణువణువున నింపబడుతుంది. మిత్రులారా బాగా ఫీల్ అవ్వండి, బాగా ఫీల్ అవ్వండి. దేదీప్యమానమైన దివ్యమైన కాంతి మనలోకి వస్తూనే ఉంది. నెమ్మదిగా ఆ కాంతి మన నడుము కాళ్ళు మోకాళ్ళు మెడములు పాదాలు అరికాళ్ళు సమస్తము కాంతితో నింపబడింది. మిత్రులారా నా అన్ని శరీరాలు కూడా పూర్తిగా కాంతివంతమయ్యాయి. ఫ్రెండ్స్, మీ ముందు మీ రూపాన్ని ఒక కాంతి క్షేత్రంగా దర్శించండి. చక్కగా మీ ముందు మీ రూపము ఒక తెల్లటి కాంతి రూపము మీకు కనిపిస్తూ ఉంది. ఆ కాంతి ఇంకా వస్తూనే ఉంది. పరమాత్మ నుంచి వస్తున్నటువంటి ఆ కాంతిని మనం స్వీకరిస్తూనే ఉన్నాం. మిత్రులారా పూర్తిగా నింపబడింది మన శరీరం మొత్తం పూర్తిగా కాంతితో అణువణువున. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ వస్తున్న కాంతిని మీ యొక్క హృదయం నుంచి ఎంతో ప్రేమతో మీ చుట్టూ ఉన్నటువంటి మీ చుట్టూ ఉన్న పరిస్థితులకు పంపించండి. మనమున్న ఈ ప్రాంతమంతా కాంతితో నింపబడుతున్నట్లు ఊహించుకోండి. మీ చేతుల నుండి, మీ కళ్ళ నుండి, మీ హృదయం నుండి, మీ శరీరం సమస్తం నుండి దేదీప్యమైన కాంతి విస్తరించబడుతుంది. మిత్రులారా
ఆ కాంతిని నెమ్మదిగా మీరు ఎవరిలో అయితే మార్పుని కోరుకుంటున్నారో, ఎవరైతే మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డు తగులుతున్నారో, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో, ఎవరి నుండైతే మీరు ప్రేమని పొందాలని ఆశిస్తున్నారో, వారందరికీ ఆ కాంతిని పంపించండి. వారందరికీ ఆ కాంతి వెళుతున్నట్టు మీరు ఊహించుకోండి. మీ హృదయం నుండి వాళ్ళ యొక్క హృదయాలు ఆ వ్యక్తిని ఊహించుకొని అక్కడికి ఆ కాంతిని పంపించండి. అలాగే మీ జీవితంలో జటిలమైనటువంటి సమస్యలు, మిమ్మల్ని బాధిస్తున్నటువంటి సమస్యలు, వ్యక్తులు, పరిస్థితులు అన్నిటికీ ఆ కాంతిని మీరు చేరవేయవచ్చు మిత్రులారా. మీ నుండి ఆ కాంతి అక్కడికి వెళుతున్నట్టు ఊహించుకోండి. అలాగే ఎవరైతే ధ్యాన జగత్ నిర్మాణంలో, శాకాహార జగత్ నిర్మాణంలో, పిరమిడ్ జగత్ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారో, వారందరికీ ఆ కాంతిని పంపించండి మిత్రులారా. కేవలం సంకల్పం మాత్రము చేత మీరు ఆ కాంతిని పంపగలరు. మీరు ఇతరులకు ఆ కాంతిని పంపే కొద్దీ మీరు మరింత శక్తివంతమవుతున్నారు, మరింత కాంతిని మీరు పొందుతున్నారు మిత్రులు. అలాగే ఆ కాంతిని ఇంకా ఈ భూమి మీద ఎవరైతే ధ్యానులు కావాల్సి ఉందో, ఆత్మజ్ఞానులు కావాల్సి ఉందో, శాకాహారులు కావాల్సి ఉందో, వారందరికీ ఎంతో ప్రేమతో ఆ కాంతిని పంపిస్తున్నట్లు ఊహించండి. మిత్రులారా, ఇలా సంకల్పించుకుందాం. నా పూర్ణాత్మ నుంచి వెలువడుతున్న దివ్యత్వపు కాంతి నా నుండి ఈ భూమండలంలో సమస్త మానవాళికి, సమస్త జంతు సామ్రాజ్యానికి, సమస్త వృక్ష సామ్రాజ్యానికి, మరి వారి యొక్క ఆత్మ ఎదుగుదలకు ఎంతో ప్రేమతో ఈ కాంతి
అందాలి అనుకోండి. ఆఖరి కొద్ది నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, నా నుండి అద్భుతమైన కాంతి వారికి ప్రసారం జరిగి వారందరిలో ఆత్మజ్ఞానం కలగాలి. ఆఖరి కొద్ది నిమిషాలు మిత్రులారా, ససేమిరా కళ్ళు తెరవరా. కేవలం శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని నేను కాంతి శరీరాన్ని సమస్త శక్తి సంపద నాలోనే సంపూర్ణంగా ఉన్నాయి. ఆఖరి 5 నిమిషాలు, లాస్ట్ 5 మినిట్స్. కేవలం శ్వాస మీద ధ్యాస.
సర్వం ధ్యానమయం జగత్, సర్వం కాంతిమయం జగత్, సర్వం ప్రేమమయం జగత్, సర్వం జ్ఞానమయం జగత్, సర్వం పిరమిడ్మయం జగత్, సర్వం శాంతిమయం జగత్, సర్వం శాకాహారమయం జగత్, సర్వే జీవో ఆత్మజ్ఞానో భవన్. లోకా సమస్త సుఖినో భవన్. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన ప్రక్రియలో మనందరికీ సహకరించిన మన శరీరాలకు, కాంతిలో లోకపు దివ్య ఆత్మలకు, మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుందాం. మిత్రులారా, సమస్త విశ్వానికి, మనందరి పూర్ణాత్మలకు, సమస్త ప్రకృతికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. Last 2 minutes, my dear friends. నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్లను కళ్ళపైన ఉంచుకోండి, కళ్ళు తెరవకుండా. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరవాలి.